అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది నవంబర్ మూడవ తేదీ నుంచే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు అయితే అభ్యర్థుల సెంటిమెంట్లకు అనుగుణంగా మంచి ముహూర్తాలున్నాయా పేరు పార్టీ బలాలను కనుక్కున్న తర్వాత తొలి వారంలోనే నామినేషన్లు వేయాలని మెజార్టీ అభ్యర్థులు నిర్ణయించుకున్నారా నవంబర్ మూడవ తేదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే చాలా మంది ఆశాబులు నామినేషన్ల మీద దృష్టి సారించేశారు నమ్మకమైన జ్యోతిషులు పండితులను సంప్రదిస్తున్నారు ఏ రోజు నామినేషన్ వేస్తే బాగుంటుంది తమకు కలిసి వచ్చే రోజు ముహూర్తం సమయం చెప్పాలని వాకప్ చేస్తున్నారు వచ్చే నెల మూడు నుంచి పదవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది ఈ ఎనిమిది రోజుల్లో నాలుగు రోజులు తేదీ నక్షత్ర బలం రీత్యా బాగున్నాయి ఆ నాలుగు రోజుల్లోనే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్నారు పండితులు జ్యోతిషులు పేరు బలం రీత్యా ఇతర రోజుల్లో నామినేషన్లు వేసే అవకాశం ఉన్న నాలుగు రోజులు మాత్రమే మంచి రోజులు ఉండటంతో అందుకు అనుగుణంగా ఆ నేతలు రెడీ అవుతున్నారు పండితులు జ్యోతిషులు కూడా ఆ నాలుగు రోజులే బాగున్నాయని నేతలకు సూచిస్తున్నారు గురుబలం బాగా ఉన్నటువంటి సమయంలో లేదా శనివారం బాగా ఉన్నటువంటి సమయంలో కుజబలం ఉన్నటువంటి ముహూర్తాలలో వేసుకుంటే చాలా మంచిది అని మేము చెబుతూ ఉంటాం వాటిలలో ఒకటో తారీఖు ఒకటి మూడవ తారీఖు ఒకటి ఎనిమిదవ తారీఖు ఒకటి తొమ్మిదవ తారీఖు ఒకటి ముహూర్తాలు ఉన్నవి అది ఏ సమయాల్లోనంటే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు కొన్ని ముహూర్తాలు ఉన్నాయి పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అభిజిత్ లగ్నాల్లో కొన్ని ఉంటాయి నామినేషన్లకు ఎనిమిది రోజులు గడువుంటే అందులో నాలుగు రోజులు మాత్రమే బాగున్నాయని పాండితులు చెబుతున్నారు ఆ రోజుల్లో నామినేషన్లు వేస్తే మంచిదని తమ దగ్గరికి వచ్చిన అభ్యర్థులకు సూచిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నవంబర్ మూడున అన్నిటికంటే ముహూర్తం బాగుంటుందని అంటున్నారు ఉత్తర నక్షత్రంతో కూడిన మూడవ తేదీ శుక్రవారం నాడు విష్ణుతిదిగా పేర్కొని ఏకాదశి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ప్రకటించాయి నవంబర్ పుబ్బ నక్షత్రంతో కూడిన శనివారం రోజు రోజు ఆ కుజబలం బాగా ఉన్న రోజుగా పంచాంగం చెబుతోంది ధనబలం కూడా మెండుగా ఉండే రోజుగా పండితులు చెబుతున్నారు ఆ రోజు నామినేషన్ వేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారని చెబుతున్నారు మూడు నాలుగు తేదీల తర్వాత నవంబర్ ఎనిమిదవ తేదీన శ్రీరామచంద్రుల వారి నక్షత్రం పునర్వసు ఉన్న రోజు కావడంతో ఈ రోజుకు ప్రాధాన్యం ఉండదని పండితులు జోష్యం చెబుతున్నారు నామినేషన్ల పర్వం తొలి రోజైన ముస్లిం మైనారిటీలు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది సప్తమి తేదీతో కూడిన గురువారం ఆ రోజు పునర్వసు పుష్యమి నక్షత్రాలు ఆ రోజుపై ప్రభావం చూపుతున్నాయి ఇలా ఈ రెండు తిథులు కలిసి ఉండటం మహారాజయోగంగా భావిస్తారు ఈ నాలుగు రోజుల్లో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తారని పండితులు చెబుతున్నారు ఇప్పటికే నేతలు వివరాలు తెలుసుకుని ఖాయం చేసుకున్నారని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు మంగళవారం మంగళకరమైన రోజుగా భావించి ఆ రోజే పనులు చేపట్టేందుకు మొగ్గు చూపేవారు ఉన్నారు ఆ కోవలో కొందరు రాజకీయ నేతలు మంగళవారం రోజే నామినేషన్లు వేస్తారు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ నేత ధనిక వర్గాలు ఎక్కువగా ఉండే ఓ నియోజకవర్గానికి చెందిన నేతలు మంగళవారానికి ప్రాధాన్యమిస్తారు అదే రోజు నామినేషన్ వేసేందుకు పలువురు నేతలు నామినేషన్ పత్రాలను సిద్దం చేసుకుంటున్నారు రాజకీయ భవిష్యత్తును ఓటర్లు ఎలా నిర్ణయించే అవకాశముందో చెప్పమని నేతలు పండితుల వద్దకు క్యూ కడుతున్నారు పుట్టిన తేదీ వారి నక్షత్రం వారి బలాన్ని తెలుసుకుంటున్నారు సిటీకి చెందిన ఓ మంత్రికి ఈసారి అనుకూల యోగం లేదన్న సమాచారంతో వారి కుటుంబం పరిహార పూజలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఓ నేత తరపున ఆయన భార్య పూజలు చేయిస్తున్నారు